జనసేనా అనే బడిలో సైనికులు అనబడే పిల్లలకు పవన్ అనే మాస్టారు కొత్త పాఠాలు బోధిస్తున్నారు. అల్లరి చేసే పిల్లల్ని, అదుపు తప్పిన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాల్సిన మాస్టారే దారి తప్పి సాగుతున్నారు. అలాంటి మాస్టారు చెప్పేటటువంటి నీతి సూక్తులు ఎలా ఉంటాయో తెలుసా? పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన మాస్టారే బానిసలుగా ఎలా బతకాలో నేర్పడం మీరు ఎప్పుడైనా చూసారా? రండి, జనసేన అనే బడిలో ఏం జరుగుతుందో చూద్దాం. పవన్ అనే మాస్టారు సైనికులనబడే పిల్లలకు ఏం బోధిస్తున్నారో విందాం. పండంటి కాపురానికి 12 సూత్రాలు అనే లెసన్లో ఏముందో తెలుసుకుందాం. ఇదిగో ఈయనే పవన్ అనే మాస్టారు. ఆయన ఏమంటున్నారంటే, ఒరే బడద్దాయిలు, అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. పాయింట్ నెంబర్ 1, అవినీతి పరుడికి అండగా నిలుద్దాం. పాయింట్ నెంబర్ 2, జైల్లో ఉన్నోడికి జే జైలు కొడదాం. పాయింట్ నెంబర్ 3, కోట్లకు కోట్లు దోచేసినోడికి కటౌట్లు పెడదాం. పాయింట్ నెంబర్ 4, ప్యాకేజీ ఇచ్చినోడికి పాలేరులా పనిచేద్దాం. పాయింట్ నెంబర్ 5, పొత్తుల అవకాశవాదికి తొత్తులుగా మారుదాం. పాయింట్ నెంబర్ 6, అబద్ధాల జిత్తుల మారితో పొత్తు పెట్టుకుందాం. పాయింట్ నెంబర్ 7, పార్టీని తాకట్టు పెట్టి పసుపు జెండాలు కడదాం. పాయింట్ నెంబర్ 8, వెన్నుపోటుదారుడికి వెన్నెముకలా నిలుద్దాం. పాయింట్ నెంబర్ 9, వ్యవస్థల్ని మేనేజ్ చేసేవాడికి వెన్నంటి నిలుద్దాం. పాయింట్ నెంబర్ 10, హామీలిచ్చి మోసాలు చేసేవాడికి హారతులు పడదాం. పాయింట్ నెంబర్ 11, పాపాలు చేసినోడి పాదాలు కడుగుదాం. పాయింట్ నెంబర్ 12, దుష్ట చతుష్టయంలో చేరి దురాగతాలు చేద్దాం. ఇది ఇప్పుడు ఆ మాస్టారు తన పిల్లలకు బోధించేటటువంటి నీతి సూత్రాలు. ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్. ఇక డాక్టర్ పార్థసారథి గారు, ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి, బీజేపీ సీనియర్ నాయకులు. అలాగే విజయబాబు గారు ఉన్నారు, అధికార భాషా సంఘం అధ్యక్షులు. రవిచంద్రారెడ్డి గారు, సినిమాలకి ఒక ప్లాన్ ఉంటుంది, అంటే సినిమాలు సక్సెస్ అయినప్పుడు సక్సెస్ మీట్లు పెడతారు, అట్టర్ ఫ్లాప్ సినిమాకు కూడా సక్సెస్ మీట్లు పెడతారు. ఎందుకంటే ఈ 2 రోజులు, ఈ వారం, ఈ 4 రోజులు, ఈ హాలిడేస్ ఏమన్నా ఉంటే ఆ కలెక్షన్స్ ఏమన్నా వస్తాయి వచ్చేవాళ్ళని. సో ఇన్ని రోజులుగా వారాహి యాత్ర జరిపినటువంటి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ పెట్టని విధంగా ఈరోజు అవనిగడ్డ సక్సెస్ అయింది సభ అని మచిలీపట్నంలో సక్సెస్ మీట్ పెట్టినట్టుగా పెట్టుకొని మాట్లాడుతున్నారు. నిజానికి అది ఫ్లాప్ అయిన సినిమా లాంటిది. ఎందుకు ఫ్లాప్ అయిందంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు నమస్కారం, మీకు, పార్థసారథి గారికి, విజయబాబు గారికి, అలాగే సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. ఎప్పుడైనా ఒక సినిమా కానీ ఫ్లాప్ అయితే మార్నింగ్ షో చూసినప్పటి నుంచి థియేటర్లు బయట మైకులు పెట్టినప్పుడు చెప్తుంటారు, ఫ్యాన్స్గా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన వాళ్ళు కానీ ఆ లెవెల్లో సినిమా లేదని కానీ, లేకపోతే ఇది అట్టర్ ఫ్లాప్, ఎలాంటి బండలు వేసిందని కానీ చెప్తుంటారు. కానీ సినిమా రంగం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇన్ని రోజులు రాని అవసరం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, నిన్నటి రోజున ఆయన ఏం మాట్లాడాడు, కొత్త స్క్రిప్ట్ లేదు, కొన్ని పాయింట్స్ రాసుకొచ్చుకున్నాడు, వాటిని చూసుకుంటూ మాట్లాడుతున్న పంచుల్లో కూడా దమ్ము లేదు. జగన్ జగన్ అని మాట్లాడే మాటల్లో అతను వైఎస్ఆర్సీపీని విమర్శించినంత వరకు మాత్రమే మనకు ప్యాకేజ్ వస్తుంది అనుకున్నాడో ఏమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినంతసేపు మాత్రమే మన అవసరం టీడీపీకి ఉంటుంది అనుకున్నాడో ఏమో, కానీ అతను కేటగారికల్గా ఫెయిల్ అయ్యాడు. దాంతోపాటు ఖచ్చితంగా కూడా ఆ రోజు సొంత పుత్రుడి కన్నా ఎక్కువగా తన యజమానిని అరెస్ట్ చేశారని విశ్వాసం చూపిస్తూ రోడ్ల మీద పొర్లిగింతలు ఏదైతే పెట్టాడో, దాని తర్వాత ఓ అమావాస్య రోజున ములాఖాత్ పేరుతో మిలాఖాత్ అయ్యి మరి ఏ పాస్వర్డ్ చెప్పి ఎంత సొమ్ము ఎక్కడుందో డ్రా చేసుకోమన్నాడో మాకు తెలియదు. కానీ అది చేతికి పూర్తిగా అందేదాకా మరో 20 రోజులు ఎవరికి కనపడలా. అంటే మేము అడుగుతున్నాం మీడియా ముఖంగా, పవన్ కళ్యాణ్ నీకు ముట్టాల్సింది అడ్వాన్స్ అయినా కానీ ముట్టిందా ప్రజలకు చెప్పు, లేదంటే 20 రోజులు ఎందుకు కనపడకుండా పోయావు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పు. తర్వాత పద్ధతిగా ఓ 20 రోజుల తర్వాత వచ్చింది వారాహి ఎక్కి పెట్టింది సభ అవనిగడ్డలో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అంతో ఇంతో ఆ సామాజిక వర్గం దన్ను అవనిగడ్డ ఏరియాలో ఉంది. నార్మల్గానే జెండాలతో పాటు కార్యకర్తలను కూడా సప్లై చేసే బ్యాచ్ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి, అది ఎప్పుడు కూడా జనసేనకు దన్నుగా నిలుస్తూనే వచ్చింది. కానీ
మీ సభ వెలవలిపోయింది అని చెప్పడానికి నిన్న డ్రోన్స్ ఏదైతే విజువల్స్ చూపించాయో క్లియర్ కట్ గా పల్చగా ఉన్న జనం స్పందించని జనం ఏదో బలవంతాన్ని కాసేపు నించున్న జనంలాగా సభ మాట్లాడుతున్నప్పుడే సగం మంది వెళ్ళిపోవడం ఇది ఎప్పుడు జరగలే ఈ మధ్య కాలంలో కానీ ఈ విచిత్రాన్ని తట్టుకోలేక అయిపోయింది మన పనిని తెలుసుకున్న ఇతను ఖచ్చితంగా దానికి ఒక సక్సెస్ మీట్ పెట్టుకున్నాడు అంటే సినిమా బిలో యావరేజ్ ఉన్నప్పుడు దాని కోసం బస్ యాత్రని లేకపోతే సక్సెస్ మీట్ అని ఏదైతే సినిమాలో ఈవెంట్ మేనేజ్మెంట్ నడుస్తుందో అలాంటి ఈవెంట్ మేనేజర్ నిన్న తలపించింది. సరే నిన్న సినిమా చూసిన వాళ్ళందరికీ సినిమా ఫెయిల్ అని తెలుసు కానీ రివ్యూ ఏంటి అనేది ఎందుకు జనం నుంచి స్పందన లేదు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకొని రావడం వల్ల జీర్ణించుకోలేకపోతున్నారా? సార్ మేము ఒక మాట అడుగుతాం ఎల్లో ఛానల్స్ లో అక్రమ అరెస్టు అని ఒకడు ఇంకొకరు సత్యమేవ జయతే అన్నారు. సత్యమేవ జయతే అని పెడితే ఎస్ సత్యమేవ జయతే అని మేము కోరుకుంటున్నాం. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఉండాల్సింది కాదు, గాంధీ గారి ఫోటో ఉండాల్సింది. కానీ ఆయన వేసినప్పటికీ సత్యమేవ జయతే అంటే ఖచ్చితంగా కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన చంద్రబాబు నాయుడు గారు ఎలాగో సత్యమేవ జయతే అవుతుంది కాబట్టి లోపలికి వెళ్ళిపోతాడు. ఓ 10 ఇయర్స్ లోపల ఉంటాడు. కానీ ఇక్కడ అక్రమ అరెస్ట్ అని ఒక ఛానల్లో ఏదైతే వేస్తున్నారో లీగల్గా కేసు అట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే సక్రమం కాబట్టే కోర్టు ఒప్పుకుంది, జైలుకి రిమాండ్ పంపడం జరిగింది. వీళ్ళెవరు అక్రమ అరెస్ట్ అని పెట్టడానికి? అక్రమ అరెస్ట్ లో 23 రోజు అంటే, 23 అంటే వాళ్ళకి చాలా ఇష్టం, నేను బాగా ప్రధానంగా వేసుకుంటా ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే రాను రాను నిజాలు ఖచ్చితంగా పూర్తిగా ప్రజలకు అర్థమవుతాయి. ఇప్పటి వరకు ఏం మభ్య పెట్టారంటే తెలుగుదేశాన్ని తట్టుకోలేక మేమేదో అరెస్ట్ చేసామని. కాదు బాబు, చంద్రబాబుకి తెలుసు ఈ అరెస్టు లేటుగా అయినా ఖచ్చితంగా కూడా పూర్తిగా మనల్ని బిగించిన తర్వాతే లోపలేశారని తెలుసు ఆయనకి. అందుకే ఆయన ఏం కోరుకుంటున్నా అంటే రేపెల్లుండే ఏదైనా స్క్వాష్ పిటిషన్ వస్తే దాంట్లో కానీ టెక్నికల్ రీజన్స్తో బయటపడితే బయటపడ్డట్టు, లేకపోతే తెలుగుదేశం శ్రేణులు అందరికీ తెలిసిపోతుంది పూర్తిగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో ఈ ఎలక్షన్కి అందుబాటులో ఉండరు, 10 సంవత్సరాల పాటు జైల్లో ఉంటారు, దాంతోపాటు ఫ్యామిలీ ప్యాకేజ్ ఏదైతే నారా లోకేష్కి అరెస్ట్ తప్పదు, భువనేశ్వరికి లోకేశ్వర్ బ్రాహ్మణ్ గారికి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లబ్ధిదారుల లిస్ట్ లో వాళ్ళు ఉన్నారు హెరిటేజ్ సంబంధించి. సో దాన్ని ముందే లీక్ చేసిన విధంగా ఏదైతే నాన్ పెర్ఫార్మింగ్ డైరెక్టర్ లో భాగంగా మరి నారా లోకేష్ తీర్మానం చేశాడో దాని కాపీలు చూసాం. అన్ని సాక్ష్యాలు ఆల్రెడీ మీడియాలో పబ్లిక్ డొమైన్ లో కూడా పెడతా ఉన్నారు. ఎందుకు పెడుతున్నారంటే పబ్లిక్ కి నిజం తెలిస్తే గానీ ఈ చేసే రాంగ్ ప్రచారం ఏదైతే ఉందో దానికి తిప్పి కొట్టడానికి విచారణ సంస్థలు కూడా పబ్లిక్ డొమైన్స్ లో పెడుతూ ఉన్నాయి డాక్యుమెంట్లు. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏం చేయాలో దిక్కుదోచని స్థితిలో పడతాడు. అది కాకుండా అక్కడ చిందరవందరైన తెలుగుదేశం పార్టీ 2 ముక్కలయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. కుదిరితే 2 లేకపోతే 3 ముక్కలు అవుతాయని మాకున్న సమాచారం. 3 ముక్కలు అంటే 3 ముక్కలు అట, అదేమన్నా 3 ముక్కలు? అవును సార్, ఇప్పుడు బాలకృష్ణ గారు కాసేపు చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళగానే ఆ సీట్లో కూర్చున్నాడు. వెంటనే జైల్లో నుంచే చక్రం తిప్పిన బాబు గారు కొడుకును కూర్చోబెడితే కష్టం, పైగా కొడుకు అందుబాటులో లేడు కాబట్టి బాలకృష్ణకో చేరు అచ్చన్న గారికో చేరు వేశారు అక్కడే ప్యారలల్గా. అక్కడ స్థలం సరిపోక పాపం బాలకృష్ణనే ఒక పక్కకు పోవడం జరిగింది. అంటే నాయకత్వం అనే దాంట్లో పోటీ మొదలవడంతో పాటు యనమల రామకృష్ణుడు ఆల్రెడీ తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2 లేదా 3 ముక్కలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పైగా మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, రైట్, వాళ్ళ కంపెనీని, ముఖ్యంగా అచ్చెన్నాయుడు కదా మీరు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, ఆయన ఏం చేస్తున్నాడు మీకోసం నిరసన కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదంటే స్పష్టంగా తెలుసు మీతో పాటు ఆయన ఇరుక్కున్నాడు, రేపో మాపు అరెస్ట్ అవుతాడని. ఓకే, రైట్. విజయబాబు గారు జైల్లో ములాఖత్తు పేరుతో కలిసి పొత్తు అంశాన్ని ప్రకటించిన తరువాత మొదటి సభ నిన్న అవనిగడ్డలో పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి మొదటి సభ. నిజానికి లోకేష్ ట్వీట్ కూడా పెట్టారు, అందరూ టీడీపీ కార్యకర్తలందరూ కూడా వెళ్ళండి అని. సో ఒకవైపు టీడీపీ కార్యకర్తల్ని వెళ్ళండిని పబ్లిక్గా పంపించినా సరే, టీడీపీ దగ్గరుండి కొంతమందిని పోగేసినా సరే, నిన్నటి సభ ఎందుకు ఫ్లాప్ అయింది? పైగా ఫ్లాప్ అయిన విషయాన్ని పబ్లిక్లోకి వెళ్ళిపోయిందని ఇమీడియట్గా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడుతూ సూపర్ డూపర్ సక్సెస్ అయిందని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అలా చెప్పుకుంటున్నారంటేనే ఇది సినిమా వాళ్ళు చేసే ట్రిక్స్ కొన్ని ఉంటాయి కదా ఫ్లాప్ సినిమాలకి, ఆ ట్రిక్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. నిన్న పవన్ కళ్యాణ్ సభని కూల్గా బ్రీఫ్గా ఒకసారి అనలైజ్ చేస్తే, నిన్న పవన్ కళ్యాణ్ యొక్క ఆ జనసమూహాన్ని చూసిన తర్వాత అతగాడి మొహం జేవురించినట్టుగా ఉందండి. మైక్ పట్టుకున్న తర్వాత కూడా కొన్ని క్షణాల వరకు నోరు పెగలేదు.
అటువైపు ఇటువైపు పిచ్చి చూపులు చూస్తా కొంత ఇబ్బందికరంగా అతని బాడీ లాంగ్వేజ్ క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే అతని బాడీ లాంగ్వేజ్ గోదావరి జిల్లాల్లో ఉన్నప్పుడు ఆ వీరతాళ్ళేసుకున్న కుర్రాళ యొక్క ఈలలు గోలలు అవన్నీ చూసి ఓ చెలరేగిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలంతా కూడా నిర్లిప్తంగా నిస్తేజంగా ఏం చెప్తాడు అనేటువంటి దీంతో అక్కడ నిలబడి ఉన్న పరిస్థితుల్లో అతని బాడీ లాంగ్వేజ్ ని బట్టి అసలు ఎక్కడ ప్రారంభించాలి ఎలా ప్రారంభించాలో కూడా తెలియకుండా ఏదో మొదలు పెట్టాడు, ఏదో ఉద్యోగాల గురించి వాటి గురించి వీటి గురించి మొదలు పెట్టాడు. అయితే అదే క్రమంలో ఒక ఎంతగా జావకారిపోయాడు అనేటువంటిది సరైన పదం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం తర్వాత ఈక్వేషన్స్ లో జనాల నుంచి సహకారం లేదనేటువంటి దీంతో జావకారిపోయాడు అనడానికి నిన్నటి సభ ప్రత్యక్ష తార్కాణం. తర్వాత ఇంకొక మాట ఏంటంటే, ఇవాళ అంబటి రాంబాబు గారిది ఏదో ట్వీట్ చూశాను నేను, ఎక్కడ కాపులు అధికంగా ఉంటే ఇప్పటి వరకు చూడండి రాయలసీమలో ఇంతవరకు ఆయన అడుగు పెట్టలే ఎక్కడా కూడా, కాపులు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే సెలెక్ట్ చేసుకుని మీటింగ్లు పెడుతూ వచ్చాడు. దాని ప్రాసెస్ లో ఏం చేశాడంటే దివిసీమలో పెట్టాడు. దివిసీమలో వాస్తవానికి ఉన్నది ఏంటంటే ఎక్కువ మంది కాపులు ఓట్లు ఉన్నాయి, క్రిస్టియన్స్ ఓట్లు ఉన్నాయి, పాపం వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను ఏదో బైబిల్ అంతా కాచి వడపోసేశానని చెప్పుకోవడానికి బైబిల్ డేవిడ్ అండ్ గోలియత్ కథ చెప్పాడు. డేవిడ్ ముక్కును పట్టుకొని చదివిన అతనికి డేవిడ్ అండ్ గోలియత్ కథ ఓల్డ్ టెస్టమెంట్ లో అర్థం కాంది ఏంటంటే ఈ గోలియత్ అనేటువంటి వాడు చాలా సీనియర్ అండి, చాలా సీనియర్ మ్యాన్, కరడు కట్టినటువంటి వ్యక్తి. ఆ కరడు కట్టిన వ్యక్తిని కుర్రాడైనటువంటి డేవిడ్ ఆల్రెడీ గత ఎన్నికల్లో ఫైట్ చేశాడు, ఫైట్ చేసి ఈ గోలియత్ని ఓడించాడు కాబట్టే తను ఇవాళ విజయం సాధించాడు. అతను ఎవరున్నా అంటే నన్ అదర్ దాన్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఆల్రెడీ అది జరిగిపోయిన కథ. ఆ కథని మళ్ళీ వాళ్ళు దానికి కొత్తగా ఏదో రంగు పొలవాలనుకుంటే అవి మ్యాచ్ అవ్వు ఆ పాత్రలు అని చెప్పి, ఎక్కడ వృద్ధుడైనటువంటి కరడు కట్టినటువంటి పరమ దుర్మ ఎన్టీ రామారావు గారితో సహా అనేక దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తి అక్కడ ఎవరు అని అంటే గోలియత్తుగా చూడాలి. ఇక్కడ ఆ కుర్రాడుగా ఉండి ఒంటరిగా పోరాటం చేసి ఆ ఒడిశల్ లాంటి జనాల్ని ఒడిసి పట్టుకొని జనాల నాడిని ఒడిశలతో ఓడించినటువంటి వ్యక్తి డేవిడ్ అనేది ఒక పాయింట్. సరే కురుక్షేత్రంతో పోల్చాడు. కురుక్షేత్రం గురించి పాపం ఈయనకి మహాభారతం గురించి తెలియంది ఏంటంటే మహాభారతంలో పాండవులు అని అంటే అక్కడ అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత పాపం ఆయనకి ఎవరు వెంట గుమ్ములు తిరిగినటువంటి వీళ్ళు ఎవరు కూడా రాలేదు. ఒంటరి వ్యక్తిగా తన ప్రయాణం సాగిస్తూ ఉంటే ఆయన వెంట ఒక మన ఒక బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఒక పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వేళ్ల మీద ఒక విజయసాయి రెడ్డి, వేళ్ల మీద లెక్క పెట్టే పాండవులు లాంటి వాళ్ళు వెంటుంటే ఆయన పోరాటం సాగించాడు. అయితే మరి ఎమ్మెల్యేల గురించి ఆయన చేశాడు. అక్కడ పిచ్చితనం దానికి తెలియదు ఏంటంటే ఎమ్మెల్యేలు అంటే ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రాజులు అంటే ఆయన పరిభాషలో పాండవ దీంట్లో చేసుకోవాలంటే. ఆ రోజున కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకి 7 అక్షోహిణీల రాజ్యాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయనకు మద్దతు ఇచ్చారు. 7 అక్షోహిణీలు అంటే 15.5 లక్షలు. ఆ 7 అక్షోహిణీ లాంటి వాళ్లే ఈ ఎమ్మెల్యేలు, పాండవులు లాంటి వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నటువంటి వాళ్ళు. కౌరవుల యొక్క రౌరవ తత్వాన్ని ఆల్రెడీ ఆయన మట్టి కరిపించాడు కాబట్టి ఇవాళ ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు. కాబట్టి డేవిడ్ గా చెప్పుకోవాలన్నా పాండవులుగా చెప్పుకోవాలన్నా ఇవాళ యాప్ట్ గా ఉంటుంది. కాకపోతే ఈయనకి ఆ కథలు చెప్పడం చేత కాదు కాబట్టి మళ్ళీ పదే పదే నాకు జంధ్యాల గారి సినిమా గుర్తుకు వస్తుంది, అదేమిటి అని అడిగితే ఆ పాత్ర బాగుందని వాడేసింది అని అంటుంటాడు అందులో వీరభద్రాలు. ఆ విధంగా ఏది పడితే అది మాట్లాడతాడు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అంశం చెప్తాను. ఈయన అక్కడ మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఎంత ఆయన బాడీ లాంగ్వేజ్ అంతకు ముందు ఎవడరా నువ్వు అని చెప్పని పూనకాలతో మాట్లాడాడు. నిన్న పాపం చాలా గౌరవప్రదంగా మాట్లాడాడు అంటే జావగారిపోయాడు. పూనకాలతో ఏవి పవన్ నీరుడు ఊగిన ఆ పూనకాలు కనిపించవే అని కవితాత్మకంగా అడిగితే ఆ పూనకాలు లేవు జేవురించిన మొహం మాత్రమే కనపడిందంటే దానిని బట్టి దెబ్బ ఎక్కడ కొడితే ఎక్కడ తగిలింది అనేది
రాజకీయ వ్యూహాల్లో రాజకీయాల్లో అలా ఉంటది తప్ప ఇంకొక అంశం ఏంటి అన్నది నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నానండి. అంటే ఇబ్బందికరమైనా సరే ఇలాంటి దిగజారుడు రాజకీయాలు జరుగుతున్న నేపథ్యంలో మనం కూడా బహిరంగంగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి వాముకి ముంగేసుకి ఏ విధంగా అయితే పొత్తు కుదరదో కృష్ణా జిల్లాను మన గోదావరి జిల్లాల్లో కొంచెం ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ అయినా సరే కాపులకి కమ్మవారికి కూడా పొత్తు కుదరదు అనేదే నేను చెప్తూ వచ్చాను. నిన్నది సోదాహరణంగా దీనిశయంలో స్పష్టంగా తనకి కనిపించింది. కాబట్టి దీనికి కారణాలు కావాలి కదా సార్, నేను అన్నది ఇంతకు ముందు కూడా అడిగాను వారిని, రివ్యూ కావాలి కదా, రివ్యూ రాసినప్పుడు దీనికి కారణాలు కావాలి కదా. అంటే చంద్రబాబు జైల్లో ఒక అవినీతి పరుడిగా ముద్రపడి జైల్లో ఉండగా గుర్తు పెట్టుకుని అక్కడ అంటే నేను విన్నాను ఇంతకు ముందే మన లైవ్ స్టార్ట్ అవడానికి కూడా ముందే గోదావరి జిల్లాలో కొంతమంది చేస్తున్న కామెంట్స్ ఏంటంటే ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్ళీ కొట్టాడరా దెబ్బలా, అంటే ఎందుకు మీరు ఇట్లా అంటున్నారంటే ఇక్కడ మమ్మల్ని అందరినీ తొక్కేసి మా ఆస్తులన్నింటినీ కూడా ఇది చేసి వీళ్ళు ఎదిగిపోయారు కదండి మా కృష్ణా జిల్లాలోను మా వెస్ట్ గోదావరి జిల్లాలో అని చెప్తున్నారంట. అంటే ఇక్కడ నేనేది వాళ్ళని ఇదంటలేదండి, నిజానికి ఆ వర్గంలో కష్టపడి పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ నిన్న చేస్తున్న ఉద్యమాన్ని ఇవాళ మీరేదో పేపర్లు అన్నారు, ఈ పేపర్ల అధినేతలు ఎవరు? నిన్న ఇవాళ కొన్ని ఆందోళనలు చేశారు అనుకుందాం, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఆయన కుటుంబ సభ్యులు కూర్చున్నారు, ఎన్టీఆర్ ఘాట్ వద్దేమో ఆయన కుటుంబ సభ్యురాలు కూర్చుంది, మురళీ మోహన్ గారు ఇలాంటి వాళ్ళు అందరూనేమో ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు, ఎవరండి వీళ్ళంతా కడచను కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వాళ్ళు, మిగతా వాళ్ళందరూ రారే, వీళ్ళే ఎందుకు అంత గట్టిగా భుజానికి ఎత్తుకున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఒకే వర్గం వారు ఎందుకు ఈ గొడవలు అన్ని చేస్తున్నారు అంటేనే ఇది కృతజ్ఞమైనటువంటి ఉద్యమం. తర్వాత ఇంకొక మాట చెప్తా నేను, పెంగళ వెంకయ్య గారి గురించి పింగిడి వెంకయ్య గారు ఏదో అంటూ మాట్లాడాడు ఆయన సరే పవన్ కళ్యాణ్ గారు, పింగళి వెంకయ్య గారి మనవణ్ణి అత్యంత దారుణంగా చంపించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో అత్యంత దారుణంగా చంపించినటువంటి సంఘటన పాప ఆయనకి తెలియకపోతే తెలుసుకుంటే మంచిది. ఎందుకు సార్ ఆయనకు వంగవీటరంగ హత్య గురించి ఆయనకి తెలుసు? నిన్న అతగాడి మీటింగ్ నేను ఒక్కొక్కటి పింగళి దశరథ రాముని ఎవరు చంపించారు, పింగళి దశరథ రాముని ఆ రోజున ఆవిడ నిండు చూలాలు అయితే రిక్షాలో వస్తున్నటువంటి వ్యక్తిని వాళ్ళు దాని కథ అది కూడా తెలుసు కానీ ఇప్పుడు సభ్యతగా ఉండదు ఎందుకని చెప్తున్నా, పాశవికంగా చంపించింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా. అదే విధంగా ఇవాళ నిరసన దీక్ష కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బాగుంది ఆయన నిరసన దీక్ష కూర్చున్నప్పుడు బహుశా నేను అనుకోవటం ఆయన మరో ఫలకంలో ఒకవేళ పడుకుంటే కల్లో రంగా కనిపించుంటాడు, లేదు అంటే మెలుకుగా ఉన్నట్లయితే మరో ఫలకంలో నిరసన దీక్ష నువ్వు చేస్తున్నావా నాయన, మరి నేను నిరసన దీక్ష చేస్తుంటేనే కదా నన్నంతా అత్యంత పాశవికంగా చెప్పావు, గాంధీ గారు కూడా బాధపడతాడు నువ్వు చేస్తే అని బహుశా రంగా యొక్క ఆత్మ చంద్రబాబు నాయుడు గారిని బహుశా ప్రశ్నించని చెప్పని అనుకుంటున్నాను. గాంధీ గారికి గాడ్సే లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఈ రకంగా అవమానించడం కష్టం తప్పు. కాబట్టి పవన్ కళ్యాణ్ షో అనేది బహుశా నిన్నటి నుంచి కూడా అది క్రమంగా క్షీణదశకు చేరుకుంది, ఆయన పూనకాలు లేవు, ఆయన ఊపుడు లేదు, ఆయన ఆవేశం లేదు, ఆయన జుట్టు సవరించుకోవడం లేదు, తడబాటు తప్ప మరొకట మీటింగ్ లో కనపడలేదు. ఇది రేపు రాబోయేటువంటి కాలంలో ఈయన ఏ రకంగా అయితే అపవిత్ర పొత్తులకి శ్రీకారం చుట్టాడో దాన్ని ఖచ్చితంగా తను విశ్వసిస్తున్నటువంటి జనం మాత్రం వ్యతిరేకిస్తారనేది సుస్పష్టం అండి. రైట్, పార్థసారథి గారు, నిన్నటి సభని పవన్ కళ్యాణ్ సభని బీజేపీ కోణం, బీజేపీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది? ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పారు బీజేపీ ఇక వదిలేసినట్టే ఆయన మాటల ప్రకారం అర్థమవుతోంది, బీజేపీతో కలిసి వెళ్తే 4 సీట్లు రావచ్చేమో 4 ఓట్లు రావచ్చేమో కానీ మనం అధికారంలోకి రాలేమని క్లియర్గా చెప్పేశారు. మీ పార్టీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది? ఈశ్వర్ గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకి నమస్కారం. ఇప్పుడు నిన్న జరిగినటువంటి వారాహి యాత్రలో భాగంగా అవనిగడ్లో జరిగినటువంటి సభ, ఆయన చెప్పి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆయన చెప్పేది ఏంటి, రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వము అంటున్నాడు. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏమి ఆయన ఏమి క్లెయిమ్ చేయలేదు, మేము కూడా దాని గురించి మాట్లాడలేదు కూడా. అసలు అట్లా కాదు కదా, ఇప్పుడు పొత్తులు మీతో కదా ఉన్నారు, అందుకని ఇప్పుడు
ఉన్నారు మాతో పాటు పొత్తులో ఉన్నారు ఆయన మొన్ననే చెప్పారు నేను తెలుగుదేశం పార్టీతో ఎన్నికల్లో కలిసి వెళ్తానని చెప్పారు టీడీపీతో తొత్తు ఆయన చెబుతున్నాడు ఆయన ఇంకోటి ఏంటి ఆయన ఇంకోటి చెప్తా ఉన్నాడు 175 సీట్లు వస్తాయని జగన్ గారు చెప్తా ఉన్నారండి 15 సీట్లు కూడా రావండి అని ఆయన చూస్తే ఆయన చెప్తా ఉన్నారు ఆయన నాయకుడిగా ఆయనకున్నటువంటి నమ్మకం అటువంటిది దాని తప్పేమీ లేదు రాష్ట్రం కోలుకోవడానికి 20 సంవత్సరాలు పడుతుంది అన్నాడు నాకు వ్యక్తిగతంగా కూడా అనిపించేది ఏమిట్రా అంటే ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పాలన దగ్గరగా చూసిన తర్వాత నిజంగా రాష్ట్రం కోలుకోవడానికి 20 ఏళ్ళు కాదు అంతకుమించి ఎక్కువ పడుతుంది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా కానీ ఒంటరిగా వెళితే 20 ఏళ్ళకు కూడా మనం అధికారంలోకి రానన్నారు ఎందుకన్నారు సార్ ఆయన ఉద్దేశం ప్రజలు ఏంటంటే ఆయన ఉద్దేశం మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓటంతా కూడా చీలకుండా ఒకటిగా పడితే అధికారంలోకి సులభంగా వస్తాం 2019లో జరిగిన పొరపాటు ఏదైతే అందరూ భారతీయ జనతా పార్టీ సపరేట్గా జనసేన సపరేట్గా తెలుగుదేశం పార్టీ సపరేట్గా పోటీ చేస్తే మళ్ళీ అరాకొర మెజారిటీతో వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది అట్లాంటి అవకాశాన్ని ఏమాత్రం కూడా ఇవ్వడానికి వీల్లేదు అన్నది ఆయన మొదటి నుంచి చెబుతున్న అంశం ఇది కూడా చెప్తా కేవలం భారతీయ జనతా కలుపుకొని పోతారా మీరు కలిసి వెళతారా లేదు ఇది కదా పాయింట్ ఇప్పుడు ఓటు చేయకూడదు ఓకే ఆ ఓటు చేయకూడదు అనే దాంట్లో మీరు భాగస్వామి అవుతున్నారా లేదా మిమ్మల్ని పక్కకు పెట్టేసైనా సరే నేను చంద్రబాబుతో కలిసే వెళుతున్నానని చెప్తున్నారు ఆయన చెప్పే క్లారిటీ ఏంటంటే నేను మేము రెండు పార్టీలు ముందుకెళ్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీని ఒప్పిస్తాను అని చెబుతున్నాడు ఆయన ఎవరిని ఒప్పిస్తాడో లేకపోతే వదిలేస్తాడో అన్నది ఆయనకు సంబంధించిన అంశం మేము పొత్తులో ఉండాలా లేదా ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చారు ఓకే మిమ్మల్ని వదిలేసి వాళ్ళిద్దరూ కలిసి వెళతారు ఒకవేళ వెళ్ళినా వెళ్తారు మీరు అవసరం లేదనుకుంటే వదిలేస్తారు అనుకుందాం అయినా సరే వాళ్ళిద్దరే గెలుస్తారంటారా ఆ సంకీర్ణమే గెలుస్తుందంటారా డెఫినెట్ గా గెలుస్తుంది మేము లేనటువంటి టీడీపీ జనసేన సంకీర్ణమే గెలుస్తుంది అని చెప్తారు భారతీయ జనతా పార్టీ లేనటువంటి కూటములు ఎప్పుడు గెలిచినట్టుగా చరిత్ర చెప్పలేదు భారతీయ జనతా పార్టీ ఉంటేనే భారతీయ జనతా పార్టీ కూటమి ఎందుకు భారతీయ జనతా పార్టీ మాకు కావాలంటే మాకు మద్దతు కావాలంటే మాకు మద్దతు కావాలంటారంటే భారతీయ జనతా పార్టీ మీరు చెప్పి మీరు చెబుతుంటారు మాకు 1% ఓట్లు ఉన్నాయి 1% ఓట్లు 0.5% ఓట్లు ఉంటే కూడా మా వెనకాల ఎందుకు పడతారు మా ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ ఢిల్లీ యాత్రలు ఎందుకు చేస్తారు ఎంతో కొంత బలం ఉన్నట్టే కదా మానసిక స్థైర్యం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ లాంటి నిజాయితీ అయిన పార్టీ కూటమిలో ఉండడానికి చాలా వ్యత్యాసం ఉంటుంది సో అందువల్ల తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉండాలని కోరుకుంటున్నాను నేను ధర్మం అనేది ఇప్పుడు పొత్తు ధర్మం అనేది చాలా అవసరం రెండోది పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడానికి ఢిల్లీకి వెళ్ళి పొత్తు పెట్టుకొని రావడానికి ప్రధాన కారణం ఆయన చెప్పింది అమరావతి కోసం అని అన్నారు ఇప్పుడు ఎందుకోసం మిమ్మల్ని కలిశారు ఎందుకు మిమ్మల్ని వదిలేస్తున్నారు అది ఆయన అంటే కాదు కాదు పొత్తులో ఉన్న పార్టీ ఇప్పటికే ఉంది ఆయన ఈ రోజు కూడా మాతో పొత్తులో పెట్టుకుంటానని మా దగ్గరకు వస్తే పొత్తు పెట్టుకున్నాం అవును ఈ రోజు పొత్తు లే భారతీయ జనతా పార్టీతో లేదు అని ఆయన ఎక్కడ చెప్పలే మేము భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీతో తెగదంపులు చేసుకుని తెలుగుదేశం పార్టీ చేరుతున్నానని ఆయన చెప్పాలి ఆయన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెళ్తాను లేదని చెప్పారు మీతో కలిసి వెళితే ఉపయోగం లేదని క్లియర్ గా చెప్పారు ఉపయోగం లేదని లేదని మీరు అట్లా అనలేదు ఉపయోగం లేదు చెప్పిన ఏమన్నారని ఆ మాట కూడా చెప్పరా నేను ఆయన చెప్పిన వాటి ఆయన చెప్పిన విషయం ఏంటంటే కేవలం భారతీయ జనతా పార్టీ జనసేన రెండు మాత్రమే కలిసి వెళితే ఎక్కువ సీట్లు రావు అని మాత్రమే అన్నాడు తప్ప ఆయన ఉపయోగం లేదు అటువంటి మాటలు అనలేదు మీరు కొత్తగా యాడ్ చేస్తా ఉన్నారు ఆయన ఉద్దేశం అది అసలు ఏమాత్రం ఓట్లు చీలకుండా ఉంచితేనే అధికారంలోకి మేము వస్తాము అని ఆయన చెప్పే విధానం ఇవన్నీ పక్కన పెడితే సార్ నాకు వ్యక్తిగతంగా మీ అందరి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇద్దరు రాజకీయ నాయకులు కూర్చొని నిరంతరం ఆయన యాత్ర మీద బురద జల్లుతూ బైబిల్ కథల గురించి పూనకాల గురించి ఇంకా నానా కమ్మలు కాపులు అని చెప్పుకుని అందరి గురించి విన్న తర్వాత నాకు అనిపించేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ తన తప్పిదాల గురించి ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ మీరే మాట్లాడారు కదా కులాల గురించి ఒక నిమిషం చెప్తాను కులాల గురించి మాట్లాడింది ఆయనే కదా అరాచకంగా మేము ఒకే నిమిషం ఇప్పుడు మీరు ఇన్సీఎం చెప్పారు కదా మళ్ళీ ఊరికి అడ్డం పడే తత్వం ఏంటి అర్థం కాదు నాకు మళ్ళీ కానీ మీరు పెద్దలు అలా చేస్తారా మీరే మాట్లాడినారు 10 నిమిషాలు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే 10 నిమిషాలు అదే కంటిన్యూ చేస్తారా వదిలిపెట్టాలి కదా మా వర్షన్ మేము చెప్పుకోవాలి కదా ఇదే పాలిటిక్స్ అండి ఇదే ఇదేం డిబేట్లు అండి ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి సార్ మీరు 10 నిమిషాలు ఉపన్యాసం ఇచ్చారు మేము గమ్మున కూర్చున్నాం కదా మేము చెప్పి రెండు మూడు మాటలు అడ్డం పడితే ఎలాగా మీరు
మీరు పెద్ద మనిషి, మీరు పెద్దవాళ్ళు అలా చేస్తే ఎలాగా? ఇది తప్పు కదా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం చెప్పు. అయ్యా నేను అడిగే నా వర్షన్ నేను చెప్పిన తర్వాత మీ అన్ని ప్రశ్నలు నేను సమాధానం చెబుతాను. డైవర్ట్ చేస్తామండి. అట్లా ఒకటే భారతీయ జనతా పార్టీ స్టాండ్ క్లియర్ గా చెప్పాలి నేను. అది దానికి అడ్డం పడితే ఎలా? మీరు భారతీయ జనతా పార్టీ భావన ఇది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చేసిన తప్పుడు పాలన, దుర్మార్గమైనటువంటి పాలన నుంచి తప్పించుకోవడానికి ఈరోజు యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోవడము, లేకపోతే జాబ్ క్యాలెండర్లు ఇస్తానని మాట తప్పడము, రైతులకు మా ప్రాంతంలో రాయలసీమ బిడ్డగా నేను చెప్తా ఉన్నాను, మా ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టకుండా రైతులు కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితితో, మహిళలకు ఏదైతే ప్రామిస్ చేశారో మద్యపాన నిషేధం కూడా చేస్తామని చెప్పి అది కూడా ఇలాగా ఇప్పుడు ఉద్యోగస్తులైనా ఇంకోరే అన్ని వర్గాల వారిని సరే దుర్మార్గంగా వాళ్ళని ఏదో విధంగా అన్ని రకాలుగా కూడా మోసం చేసిన తర్వాత దాని గురించి ఎలక్షన్ల టైంలో మాట్లాడతారేమో అన్న ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ కోసం సడన్గా ఇప్పుడు అరెస్టులు అంటారు. ఇప్పుడు నా పక్కన కూర్చున్నటువంటి పెద్దలంతా కూడా ఈ చంద్రబాబు నాయుడు అరెస్టు, లోకేష్ అరెస్టు, బ్రాహ్మణి అరెస్టు, భువనేశ్వరి అరెస్టు, అరెస్టుల మీద జనాల ఆలోచన నాకు అర్థం కాదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మీరు మీరు ఎందుకు బాధపడుతుంది? నేను బాధపడలేదండి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అని చెప్తా ఉంది. కోర్టులు ఉన్నాయి, నోటీసులు ఇస్తున్నారు. చంద్రబాబు క్వాలిఫికేషన్ పెట్టి కొట్టేసింది వైసీపీ ప్రభుత్వమా, లేకపోతే హైకోర్టు జడ్జా? మీరు ప్రజలకు మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే. ఇందులో ఏం తప్పలేదు, ఇందులో ఏం మొహమాట లేదు. దాచిపెట్టుకుని అభిమానం ఉంటే ఓకే, మీకు అభిమానం ఉంటే ఉంచుకోండి. చట్టం తన పని తాను చేసుకునేవ్వండి. అది నేను అంటుంది. ఎవరు పనులు వాళ్ళు చేసుకోవాలి అనడం కూడా చేయాల్సిన పని కూడా ఒకటి ఉన్నట్టే అక్రమ అరెస్ట్ అనేది తన పని చేస్తుంది. కానీ మీరు చేయాల్సిన పని కూడా ఉంది. ప్రజలకు చేస్తున్నటువంటి తప్పుడు వాగ్దానాలు ఏవైతే ఉన్నారో, ప్రజలకు చేసినటువంటి దుర్మార్గమైన పాలన ఏదైతే ఉందో, ఈ రోజు భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానం చెప్పి తీరండి అంటా ఉన్నాం. కాదు సార్, సబ్జెక్ట్ ఏదైనా మీరు ఇదే అడుగుతారు. ఓకే అడిగారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదంటే ఆయన గురించి నేను పక్కన పెడతా, నేను మాత్రం నా పార్టీ స్టాండ్ చెప్పుకుంటారు. ఇక్కడ ఏంటి సార్ ఇది? అక్రమ అరెస్ట్ అనేది బీజేపీ అంటుందా? బీజేపీ మొదట్లో పురంధేశ్వర్ గారు ఆ మాట అన్నా లోతులోకి పోయే కొద్దీ సర్దుకున్నారు. ఓకే, అంటే ఖచ్చితంగా ఆ రోజు ఆయన ఏదో అర్ధరాత్రి చేశారని మొదట కొంత దానికి ఆ కలర్ ఇచ్చే ప్రయత్నం చేసినా నిదానంగా సర్దుకున్నారు. నేను చెప్పేది ఏంటంటే, పార్థసారథి గారికి ఎప్పుడు అదే ఆవు కథ రిపీట్ చేయడం అలవాటు. కాబట్టి అదే అంటే అక్రమ పాలన, దుర్మార్గమైన పాలన అనే కొన్ని వైరస్లు కొన్ని ఛానల్స్కి పోయినప్పుడు తగులుతాయి. పాపం పార్థసారథి గారికి కూడా అవి అప్పుడప్పుడు తగిలే ఆ వైరస్ లక్షణాలు. ఆ యెల్లో వైరస్ మామూలు వైరస్ సార్? ఎంటైర్ మీడియాని పొల్యూట్ చేస్తున్న వైరస్ అది. సో దానికి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం బీజేపీ నుంచి, మీ లోటస్ నుంచి ఖచ్చితంగా ఉంది. మీరు ఆ వ్యాక్సిన్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నాయి విడిపోయాయి అనే ప్రశ్నే ఎందుకు అరైజ్ కాదంటే, ఆ రోజు హైటెక్స్ పార్టీ అనౌన్స్ చేసే ముందే ఆ డిజైన్ చేసిందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అనేది పూర్తిగా మాకున్న అవగాహన. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బాలకృష్ణతో కలిసి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే అలా కాదు ఇలా డిజైన్ చేద్దామని చెప్పి ఏర్పాటు చేసిన ఘనత అతనిదే. కాబట్టి హైటెక్స్ లో ఆయన పార్టీకి అయిన ఈవెంట్కి ఖర్చుతో సహా అక్కడి నుంచి హైప్ కొన్ని రోజులు ఇచ్చి తర్వాత మళ్ళీ పడేసి మళ్ళీ ఆయన కన్నీళ్లు పెట్టుకొని ఆ ఛానల్స్ని దూషించి ఆ ఛానల్స్ నాకు వ్యతిరేకంగా చేస్తున్నాయి, నా తల్లిని తిట్టాయని ఆరోపించి అనేక కార్యక్రమాలు జరిగిన తర్వాత మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఒక మాట చెప్పాడు ఆ రోజున, ఏ తప్పు చేసినా నేను ప్రశ్నిస్తా, చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ఏమన్నాడు. మేము అడుగుతున్నాం ఈ రోజున మీడియా ముఖంగా, పవన్ కళ్యాణ్ 609 హామీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చకపోతే ఏ రోజైనా ఈ మహానుభావుడు ప్రశ్నించాడా? చంద్రబాబు నాయుడు గారికి సమస్య వచ్చినప్పుడల్లా అది రాజధాని సమస్య కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, స్పెషల్ ఫ్లైట్లు ఎవరు అరేంజ్ చేస్తే వచ్చాడు, కానీ తుర్రుమని వచ్చి బుర్రుమని వెళ్ళిపోయాడు. అంత పెరుగన్నం తిన్నట్టు కలర్ ఇచ్చేవాడు, రైతులను ఏమార్చేవాడు, ఆయన కావాల్సినప్పుడల్లా కాస్త కరివేపాకులాగా ఉపయోగపడేవాడు. మేము అనేక సార్లు చెప్పాం, చంద్రబాబు నాయుడు వాకిట్లో పవన్ కళ్యాణ్ ఒక కరివేపాకు చెట్టు.
ఆయన సిద్ధాంతం కరివేపాకు నాయుడు సిద్ధాంతం వాడుకో వదిలే. కానీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ముఖ్యంగా బీజేపీ పరిస్థితి కన్నా ముఖ్యంగా ఏదైతే ఈ బినామీ పార్టీ పేరుతో జనసేన ఉందో జనసేన అసలు పేరు తెలుగుదేశం పార్టీకి భజనసేన అనే వింగ్ దానికి ఆయన మేనేజర్ మాత్రమే. ఆయనకో మేనేజర్ మళ్ళీ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు. ఆయన అదుపు తప్పిపోకుండా ఆయన సొంత అజెండా ఇంప్లిమెంట్ చేసుకోకుండా కాపలాకు ఉన్నారు. కాబట్టి మనం ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ వేరు చంద్రబాబు నాయుడు గారు వేరు అని కాదు. చంద్రబాబు నాయుడు గారి ఒక వింగ్స్ ఏదైతే అనుబంధ విభాగాలు ఉంటాయో దాంట్లో జనసేన అనేది ఒక భజనసేన. ఈయన్ని కాపాడడం కోసమే ఆ పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. దాంట్లో ఆయన మేనేజ్మెంట్ మాత్రమే. ఎంత అవకాశం సార్ బీజేపీ మా తరపున నువ్వు పోటీ చేస్తే నువ్వే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పినా ఆ అవకాశాన్ని తీసుకోకుండా పాపం త్యాగధనుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్ధరించడానికే ఇతను పనిచేస్తున్నాడంటే ఇతని మీద ఉన్న హనీ ట్రాప్ మనీ ట్రాప్ కేసులు ఏవైతే వస్తాయేమో. కాబట్టి ఆ విధంగా ఖచ్చితంగా ఇతను ఇరుక్కుపోయాడని మేము భావిస్తున్నాం. దాంతోపాటు ఒక్క మాట సార్, ఆ రోజున మహిష్మతి సామ్రాజ్యం అని లేకపోతే బాహుబలి అనే సినిమాలో కట్టప్ప ఎక్కువ బానిసత్వానికి పేరు పొందాడా లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ బానిసత్వం చేసే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ పేరు ఉందా అని చెప్పి ఒక పోల్ కానీ కండక్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గెలిచేస్తాడు. ఆ విషయం కట్టు బానిస చంద్రబాబు నాయుడు గారు, కట్టు బానిస పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పుడు బిస్కెట్ బాబు లోపల కూర్చున్నాక బిస్కెట్లు ఎవరికి అందట్లా, ఏ ఈవెంట్కి మేనేజ్మెంట్కి డబ్బులు అందక కార్యకర్తల నిర్వేదం పోగేయడానికి లేరు జనం. కాబట్టి జెండాలకు స్పాన్సర్షిప్ దక్కింది, బిర్యానీ ప్యాకెట్లు క్వార్టర్ బాటిల్లో అందట్లేదు. సో ఖచ్చితంగా కూడా ఇక్కడి నుంచి ఓపెన్గా చెప్తున్నా, ప్రతి ఒక్క సభ మీద ప్రతి ఒక్క కార్యక్రమం మీద ఆర్థిక అంశాల మీద తెలుగుదేశం పార్టీ బ్లాక్ మనీ తీసి ప్రజల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తే ఈ బిస్కెట్లు వేసే బ్యాచ్ మొత్తానికి బిస్కెట్లు అందకుండా చేసే పూచి మా ప్రభుత్వం. రైట్, ఒక కాలర్ ఉన్నారు రామచంద్రరావు గారు. రామచంద్రరావు గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? కాల్ డ్రాప్ అయింది. ఎస్ విజయబాబు గారు, లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారంటూ రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇదంతా ఏంటి, మీరంతా డైవర్షన్ పాలిటిక్స్ అనేసి కూడా అంటుంది బీజేపీ. ఏం చెప్పాలి, నిజానికి తప్పు చేస్తే చట్టం ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది, లోకేష్కి ఒక రకంగా, చంద్రబాబుకి ఒక రకంగా, మామూలు సామాన్య ప్రజలకు ఒక రకంగా ఉంటుందా? తప్పు చేస్తే ఎవరైనా లోపలికి వెళ్లాల్సిందేనా? రెండోది అక్రమ అరెస్ట్ అనే మాట వాడచ్చా? ముందు దానికంటే ముందు పార్థసారథి గారు దయచేసి గమనించాల్సింది ఏంటంటే, మేము 3.5 దశాబ్దాల జర్నలిజంలో విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు జర్నలిజం కాదు, ఎప్పుడు కూడా కులాల ప్రస్తావన అనేది లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని అతి చండాలంగా కులాల పరంగా కూల్చింది ఇప్పుడు ఉన్నటువంటి ఎల్లో మీడియా ప్లస్ ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు చేసినప్పుడు మేము అనివార్యంగా దాని గురించి మాట్లాడాల్సి వస్తుందనేది, బాధతో మాట్లాడాల్సి వస్తుందనేది దయచేసి మీరు గమనించాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నేను ఒక డిఫరెంట్ యాంగిల్ మీకు చెప్పదలుచుకున్నా. ఈ మధ్యకాలంలో దాదాపుగా 4 దశాబ్దాల అనుభవం చెప్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి రఘువీరా గారు చెప్పిన మాట, తర్వాత ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అంటున్నది కూడా మీకు చెప్తా దయచేసి. ఇది బ్రాడ్ మైండెడ్ గా వాస్తవం చెప్తున్నానండి, గమనించండి. ఆయన ఏం చెప్పారంటే, మేము అంటే ఆయన వాళ్ళు బీజేపీ వాళ్ళ ఉద్దేశం కూడా చెప్తాను నేను ఇక్కడ. ఆయన అన్నది ఏంటి, ఇక్కడ ఈ తెలుగుదేశం పార్టీని కూలదోస్తే తప్ప మన బీజేపీ పెరగదు అనేటువంటి లక్ష్యంతో బీజేపీ వాళ్ళు కుట్ర చేశారనే దాన్ని ఆయన చెప్పాడు. తర్వాత బీజేపీ వారి యొక్క ఉద్దేశం ఏమని తెలుస్తుందంటే, ఎన్డీఏతో హృదయపూర్వకంగా మేము భాగస్వాములుగా ఉండి ఒక స్నేహ హస్తాన్ని అందిస్తే ఒక మర్రి చెట్టు కింద మమ్మల్ని బోన్సాయి మొక్కలాగా చేసి మా పార్టీని ఎదకకుండా తొక్కేసి మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించి అవమానించినటువంటిది టీడీపీ పార్టీ. రాజనీతిలో దాన్ని తొక్కివేయటంలో అదే రాజనీతి తప్పు కాదు అనేటువంటిది బీజేపీ వారు అంటున్నారు. కాగా ఇవాళ ఈ రోజు టీడీపీ వారి వ్యాఖ్యానాలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి ఏంటంటే, ఇదంతా కూడా మోడీ చేస్తున్నటువంటి అరాచకం, మోడీ గారిదని వాళ్ళు తిడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు చాలా విచిత్రంగా ఈ ఎవరైతే వాళ్ళని తిడుతున్నారో వాళ్ళని వీళ్ళు భుజానికి ఎత్తుకొని వాళ్ళ అధ్యక్షురాల్ని ఇంప్రెస్ చేయడం కోసం ట్రై చేయడం అనేది ఆ జాతీయ బీజేపీ మీద ఇన్ని నిందలు వేస్తున్నా వీళ్ళు భరించడం చాలా బాధాకరం అండి. ఇది చాలా అన్యాయం కూడా. కాబట్టి దయచేసి ఇది గమనించాలి. రాజనీతి అనేటువంటిది మన ఒకవేళ రఘువీరా గారు చెప్పిందే నిజమైతే, ఎస్, ఈ రాష్ట్ర బీజేపీని, ఈ రాష్ట్రంలో దేశమంతా కూడా బలోపేతంగా ఉన్నటువంటి బీజేపీని ఆంధ్రప్రదేశ్లో ఎదగనీయకుండా తొక్కివేసినటువంటి టీడీపీని వారికి వాళ్ళ అవకాశం వచ్చింది. ఎందుకు ఏ అవకాశం వచ్చిందంటే,
రాష్ట్రాన్ని ఏటీఎం లాగా దోచు తిన్నారని మోడీ గారు చెప్పారే ఆ నిజాలన్నీ స్కామ్లన్నీ వాళ్ళ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రాతిపదికగా వారు ఈడీలు నోటీ ఈడీలు అరెస్టులు చేశారు ఇన్వెస్టిగేషన్ చేశారు ఐటీ నోటీసులు ఇచ్చారు తద్వారా ఏంటంటే విచారణ జరుగుతూ ఉంది విచారణ జరుగుతున్న దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిమిత్తం మాత్రమే అట్లాగే న్యాయస్థానం ఏం చేసిందంటే ఇవాళ చట్ట ప్రకారంగా వాళ్ళకి రిమాండ్ విధించింది దీంట్లో తిలాపాపం తలాపిడికలు ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా మొత్తం భోంచేసి బొక్కేసినప్పుడు లోకేష్ గారు వస్తారు బ్రాహ్మణి గారు వస్తారు హెరిటేజ్ లో ఉన్న భువనేశ్వర్ గారు వస్తారు కాదు వీళ్ళది రాచరిక ప్రభుత్వం వీళ్ళ రాజకుటుంబం మిగతా వాళ్ళందరూ వేరు వీళ్ళు వేరు వీళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇక్కడ చట్టాలు రాచరిక ప్రభుత్వ రాచరిక కుటుంబాలకి అప్లై కావు అని చెప్పని ఒకవేళ మీరు మీకు భువనేశ్వర్ గారు చెప్పుకుంటే లేదు మీరు ఎలా అనుకుంటుంటే చెప్పండి ఆ రకంగానే మనం ప్రచారం చేద్దాం కానీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఐటీ శాఖ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈడీ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్స్ లో తీగలాగితే డొంక కదిలిన ప్రాతిపదికగా న్యాయస్థానాలు ధర్మంగా వ్యవహరిస్తూ తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇవాళ రిమాండింగ్ పంపించారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేస్తామంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటండి తర్వాత టీడీపీ వాళ్ళు తిడుతున్నట్టుగా మోడీ గారికి సంబంధం ఏంటి మరి మోడీ గారిని వాళ్ళే నిందిస్తున్నారు ఇవాళ మీరు వాళ్ళని ప్రశ్నించాల్సింది పోయి వాళ్ళని చాలా వింతవాదనగా ఉంది అందుకే ఈ రాష్ట్రంలో బీజేపీ అనేది నిమిత్త మాత్రంగా మిగిలిపోవడానికి కారణం ఏంటంటే వాస్తవాలను వాస్తవంగా చెప్పేటువంటి ధైర్యం గాని దమ్ము గాని ఇవి గాని లేకపోవడం అనేది మాత్రం చాలా నిర్మోహాటంగా చెప్తున్నాను ఇప్పుడు ధైర్యం దమ్ముతో స్పష్టంగా చెబుతున్నాను ప్రజలకు చెబుతున్నాను మీకు చెబుతున్నాను కూడా స్పష్టంగా వినండి మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడంలో భారతీయ జనతా పార్టీ కోపం ఉంది తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం ఎదగనివ్వలేదు మమ్మల్ని సంవత్సరాలుగా అని మాకు కోపం ఉంది అటువంటి మాకున్న కోపం అంతా కూడా రెండు పార్టీల మీద ఉంది వైసీపీ పార్టీ మీద ఉంది తెలుగుదేశం పార్టీ మీద కూడా ఉంది ఈ కుటుంబ పార్టీల పట్ల అవినీతి పార్టీలు పోవాలని ఈ రాష్ట్రం బాగుపడాలనే కోరిక భారతీయ జనతా పార్టీకి ఉంది తప్ప ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా మేము కక్ష పెంచుకునే అవకాశమే లేదు అని మాత్రం చెప్తా ఉన్నా ఇక రెండవది కేంద్రానికి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడట్లే కేంద్రానికి సంబంధించిన వాళ్ళు దీని ఆయన అరెస్ట్ వెనకాల ఉంటారు ఏమండి ఇక్కడ రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఫ్రాక్షన్ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దుర్మార్గపు రాజకీయాలు జరుగుతాయి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతూ ఉన్నాయి అసలు సిసలు అనే సమస్యలు వదిలిపెట్టి ఏదో రకంగా జనాల్ని దారి మళ్లించి వాళ్ళ ఆలోచనలు దారి మళ్లించే విధంగా చేసి ఎలక్షన్లు జరపాలనుకుంటున్నారు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం మేము ఇక్కడ తప్పనిసరిగా ఎవరో ఒకరు పోతే బీజేపీ పెద్దల మీద వస్తున్నటువంటి కామెంట్స్ అది టీడీపీ నుంచి వచ్చింది కాంగ్రెస్ నుంచి కూడా వచ్చింది దానికి సమాధానం చెప్పండి మీరు వాళ్ళకి ఆన్సర్ చేయండి మీరు రెండు పార్టీలు ఒకటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఓకే వాళ్ళకి ఏం ఆన్సర్ చేస్తారు మీరు ఇందులో మీ పాత్ర ఉందనుకుంటున్నారా వాళ్ళు ఎందుకు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నేను అందరికీ ఒకటే మీ ద్వారా చెప్తా ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఎవరు సిఐడి సిఐడి ఎవరి కింద పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పనిచేస్తుంది దాని కింద పనిచేస్తుంది వాళ్ళు కేసు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీకి ఏ రకంగా సంబంధం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అప్పటికీ మేము చెప్పాం అరెస్ట్ జిఎస్టి అధికారులు ఫస్ట్ కేసు బుక్ చేశారు తర్వాత ఈడీ ఎంటర్ అయింది నలుగురిని అరెస్ట్ చేసింది ఆ తర్వాత వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది సిఐడి కేసు బుక్ చేసి ఈడీ ఇచ్చిన ఆధారాలతో కేసును దర్యాప్తు చేస్తుంది జిఎస్టి అనేది కేంద్ర దర్యాప్తు ఇది మళ్ళీ కేంద్ర దర్యాప్తు సంస్థ కదా ఈడీ అనేది ఒకటి మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏదో విధంగా అంటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి అందుకే సిఐడి ఇది సంబంధం లేదు కేంద్రానికి సంబంధం లేదు ప్రజల వ్యవస్థ పనిచేస్తే చంద్రబాబు లాంటి నిప్పులైనా సరే తుప్పు అని తేలిపోతుంది అని సింపుల్ లాజిక్ ప్రజలు అనుకుంటున్నది కావాలని ప్రతిపక్షాల మీద ఏదో విధంగా కేసులు బనాయించి అరెస్టులు చేసే పద్ధతిని వీళ్ళు అన్ని పార్టీల మీద చేసినట్టే చంద్రబాబు నాయుడు చేశారు అనుకుంటున్నారని తప్ప భారతీయ జనతా పార్టీ మీద ఎవరికి కూడా 1% అనుమానం లేదు రఘువీరెడ్డి గారు అనుమానం తర్వాత టీడీపీ నాయకులు ఓపెన్ గా చెప్తున్న తర్వాత ఎవరికి లేదని మీరు అనుకుంటారు సార్ మా వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రకంగా అనుమానాలు సృష్టించడానికి ప్రయత్నం చేసిన ఇక్కడ కూర్చున్న పెద్దలు ఎవరైనా సరే ప్రజల్లో ఆ రకంగా అనుమానాలు పెట్టాలని ప్రయత్నం చేస్తే అవి ఏవి ఉడకవు ప్రజలు స్పష్టంగా ఉన్నారు
భారతీయ జనతా పార్టీ నిఖార్సైనటువంటి పార్టీ ఇటువంటి కుటుంబ రాజకీయాలు చేసే అవకాశమే లేదని ప్రజలకు నేను కూడా అంగీకరిస్తున్నాను జర్నలిస్ట్ గా ఈ చంద్రబాబు వరుసలో మీ పాత్ర లేదని అక్కడ కాచు కూర్చున్నారు బీజేపీ కనుక జనసేన అండ్ చంద్రబాబు నాయుడు పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో గత్యంతరం లేని స్థితిలో ఇండియా కూటమిలోకి వస్తుందని ఐఎన్డీఏ సో అక్కడ రఘువీరారెడ్డి గారు చేసిన మాటలు కానీ కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన రామకృష్ణ నారాయణ గారు మాట్లాడే మాటలు కానీ రేపో మాపో రాఘవులు గారు మాట్లాడే మాటలు కానీ వాళ్ళు రాబోయే పరామర్శలకు కానీ ప్రతి ఒక్కటి కూడా దే ఆర్ వాచింగ్ అండ్ వెయిటింగ్. ఓకే, ఇది బెడిస్తే మేమున్నాం, కండువా పక్కన కలర్ఫుల్గా 5 కండువాలు వేసుకొని తిరుగుదాం, ఇది వాళ్ళ ఆలోచన తీరు. అప్పుడు కూడా బీజేపీ ఏం చెప్తుందో మేము చూస్తాం. ముఖ్యంగా చట్టం తన పని తాను చేసుకోబోయే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా సిఐడి వ్యవస్థకి సహకారం అందిస్తుంది. దీన్ని కక్ష సాధింపని, అక్రమ అరెస్ట్ అని, డైవర్షన్ పాలిటిక్స్ అని. ఏంటి సార్ డైవర్షన్? ఏ సంక్షేమం ఆపాం, ఏది ఆపల, ఏ కార్యక్రమం ఆపాం, ఏది చేయకుండా ఉండాల. ముఖ్యమంత్రి గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు కేసు గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? వాళ్ళు ఎల్లో మీడియా ఎంత కమించినా మేము ఏమైనా ప్రవోక్ అవుతున్నామా? ఒక్కటి, చట్టం తన పరిధిలో చేస్తున్న కార్యక్రమంలో ఇందాక సిఐడి గురించి, సిబిసిఐడి అంటారు దాన్ని, సిబిసిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు వినే పని అయితే అప్పుడు సిబిఐ కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటుందనే భ్రమ అందరిలో ఉన్నది నిజమా? దానికి సమాధానం చెప్పాలి. సరే, మరి ఈడీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి సెలెక్టివ్గా, వాటికి కూడా సమాధానం చెప్పాలి. మరి మీరు ఢిల్లీలో కూర్చొని ప్రతి వ్యవస్థని మీరు ప్రభావితం చేస్తున్నారు, మీరే చెప్పదలుచుకున్నారా? దానికి మీరే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జరిగేది ఏంటంటే ఎటువంటి మొహమాటాలకు లేకుండా 409 కేసు కింద ఏదైతే బుక్ అయి ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఖచ్చితంగా 10 సంవత్సరాల జైలు శిక్ష ఖాయం. వయసు ఇది అది అని తప్పించుకునే అవకాశం ఉండదు. నేను గతంలో కూడా చెప్పా, నేను 3 సార్లు ముఖ్యమంత్రి ఏంటయా మీరు నన్ను అడుగుతారు, గుర్తులేదు, తెలియదు, మర్చిపోయాను సమాధానాలు చెప్పి 2 రోజులు మమ అనిపించారు కదా కస్టడీకి ఇస్తే. అలాంటి ఖైదీలకి నార్కో అనాలిసిస్ దాకపోయే అవకాశం ఉంది. శారీరక టార్చర్ కాకపోయినా ఖచ్చితంగా ఎంక్వైరీలో అనేక కోణాలు కోర్టుల అనుమతితో రాబోయే రోజుల్లో చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో, ఒక అచ్చెన్నాయుడు కానీ, ఒక గంటా శ్రీనివాస్ గారు కానీ, ఒక అయ్యన్న పాత్రుడు కానీ, ఒక దేవినేని ఉమా కానీ, నారా లోకేష్ కానీ, లేకపోతే భువనేశ్వరి అండ్ బ్రహ్మిణ్ గారు కానీ, లేకపోతే నారాయణ గారు కానీ, పత్తిపాటి పుల్లారావు కానీ, పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది సార్. వీళ్ళు చేసిన సమైక్య రాగంగా ఏదైతే దోచుకున్నారో, ఒక ముఠాగా ఏర్పడి దోచుకున్నారు, ప్రజల సొమ్ము దోచుకున్నారు, వివిధ కుంభకోణాల పేరుతో దోచుకున్నారు, వరుసగా కేసులన్నీ రెడీ చేసిన కార్యక్రమం ఇప్పుడే. ఎందుకంటే మీరనేదే నిజమై సింపతి వస్తుంది అనుకుంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాకు మాత్రం అవగాహన ఉండదా? మేము ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, తప్పు చేసిన వ్యక్తి ఆధారాలతో సహితం దొరికిపోతే ఎటువంటి సింపతి ఉండదు కదా, సమాజం నుంచి ఏవగింపుకు గురవుతారు, చీదరించుకుంటారు జనం. ఆ దశకు వచ్చే వరకు, కేసు దర్యాప్తు పూర్తిగా జరిగే వరకు మేము తొందరపడలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని దయాదాక్షిణ్యం చూపించమని, లేకపోతే రాజకీయ కోణంలో ఆలోచించమని మీరు ఉద్బోధించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి చప్పుళ్ళకు బెదిరే వ్యక్తి కాదు. చట్టం తన పని తాను చేసుకోపోండి, నిర్భయంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ముందుకెళ్ళండి, మీకు కావాల్సిన సమాచారం ఖచ్చితంగా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, అటు సిట్ నుంచి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించిన రెవెన్యూ విభాగాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ అన్నీ ఇస్తున్నారు. ఖచ్చితంగా కూడా హీఈస్ బీన్ నాట్ ఫ్రేమ్డ్, హీఈస్ బీన్ బుక్డ్ అండర్ కరప్షన్ యాక్ట్, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. ఇప్పుడు 4 తారీఖు లోకేష్ నారాయణ ఇద్దరిని ఒకేసారి రమ్మన్నారట సిఐడి, ఇద్దరు ఒకే ఎదురెదురు కూర్చోబెడతారా, పక్క పక్క గదిలో కూర్చోబెడతారా? ఇప్పుడు విచారణ శైలి వేరుంటది. ముందు క్రాస్ ఎగ్జామిన్ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి సరే మొదటి అవకాశంగా తెలీదు, గుర్తులేరు, మర్చిపోయా అంటే ఇడిచిపెట్టారు అనుకుంటున్నారు. అలా ఉండదు, రాబోయే రోజుల్లో అలా ఉండదు. మామూలు సాధారణమైన ఖైదీ అయితే తోమేస్తారు. ఓకే, మామూలుగా ఏ విధంగా తోముతారంటే పోలీసులు కస్టడీలో ఉన్నప్పుడు తోమేసి నిజం రాబట్టేస్తారు. కానీ ఆయన వయసు రీత్యా మాజీ ముఖ్యమంత్రిని, అపవాదులు మా మీద రాకూడదని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నట్టుంది. ఒక దశ దాటిన తర్వాత ఆ వయసుకి ప్రాధాన్యత ఇచ్చి కస్టడీలో ఆయన మీద 3rd degree లాంటిది లేకపోయినప్పటికీ మానసికంగా పజిల్ చేసే క్వశ్చన్స్తో ఇబ్బంది పెట్టి పక్కన ఎవరైతే సహ నిందితులు ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ చేసి ఫేస్ టు ఫేస్ ఆ వీడియోగ్రాఫ్లన్నీ ఎవిడెన్స్ పెట్టుకున్నాను ఒకే దగ్గర కూర్చోబెట్టి, ఏమయ్యా ఆయన నీ మీద చెప్తున్నాడు గంటా సుబ్బారావు, మరి నువ్వేమంటావు అంటే ఆయనే చెప్పాడు సార్ చేయమని, అందుకే చేశా అంటాడు, అది వీడియోలో దొరికిపోతుంది. సో ఇలాంటి ప్రూఫ్లన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి అనేక మెథడ్స్ ఏవైతే ఫాలో కావాలన్నా వాటిని పకడ్బందీగా సిఐడి ఫాలో అవుతుంది, ఏసీబీ ఫాలో అవుతుంది. ఖచ్చితంగా కూడా వీళ్ళు ఎవరు కూడా విడివిడిగా ప్రశ్నించినప్పుడు
ఒక సమాధానం చెప్తారు, ఎదురుబదురుగా కూర్చున్నప్పుడు ఇంకో సమాధానం చెప్తారు, అడ్డంగా దొరుకుతారు. ఎక్కడ కూడా ఎలా ఎవరిని గ్రిల్ చేసి క్వశ్చన్ చేయాలనేది ఆ డిపార్ట్మెంట్లకు తెలిసినంత బహుశా మనకు తెలియదు. కాబట్టి మీడియా ట్రయల్స్ గురించి నేనేం మాట్లాడను, ఖచ్చితంగా కూడా నేరము శిక్ష, నేరం చేశాడు శిక్ష పడుతుంది. ఇంతవరకే మేము పరిమితం. మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నాం, ప్రజలకు సంబంధించిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి నిరంతరాయంగా మేము చేస్తున్నాం, మా పార్టీని వ్యవస్థీకృతం చేసుకుంటున్నాం, ప్రజలకు ఒక అప్పీల్ చేశాం. మేము చేసిన పరిపాలన మీకు పూర్తిగా నచ్చినట్టయితే, మేము చెప్పిన హామీలన్నీ నెరవేర్చినట్టయితే, మేము ఇచ్చిన సంక్షేమం అంతా మీ ఇంటికి చేరి ఉంటే తిరిగి మమ్మల్ని ఆశీర్వదించమంటున్నామే. కానీ ఆయన అరెస్ట్ అయిపోయాడు కాబట్టి, వాళ్ళందరూ కలుస్తున్నారు కాబట్టి నాకు భయం వేసింది, నాకు ఓటేయండి అని మేము ప్రజలను అప్పీల్ చేయట్లా. హీరోయిజం అనేది క్రెడిబిలిటీ ఉన్న నాయకుడికి సాధ్యం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. రైట్. విజయబాబు గారు, బాబుపై అలిపిరి బాంబు దాడికి కరెక్ట్గా 20 ఏళ్ళు సార్. నిన్న అక్టోబర్ ఒకటి 2003న బాంబు దాడి జరిగింది. ఆ తర్వాత ఆయన ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, అంటే ఇప్పుడు చూపించాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఆయన రక్తపు గాయాలతో ఉన్నది. నిజానికి దురదృష్టకరం, అటువంటి ఘటనలు జరగకూడదు, ఎవరైనా ఖండించాల్సిందే. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారే దాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి విషయం. సో ఇలాంటివి జరగకూడదు. కానీ దాన్ని, ఆ రక్తపు మరకలని, ఆ గాయాలని ఉపయోగించుకుని ఎన్నికలకు వెళితే నో సింపతి. ఆయన రక్తపు మరక ఆయనకి ఏమాత్రం సింపతిని తీసుకురాలేదు. కానీ ఇప్పుడు అవినీతి కేసులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే నిరాహార దీక్షలు చేస్తున్నారు సార్. సత్యమేవ జయతే అంట పొద్దున్నుంచి నిరాహార దీక్షలు చేశారు. తర్వాత ఎవరో స్పేర్ పార్ట్స్ గాళ్ళు, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళకి స్పేర్ పార్ట్స్ అమ్మమంటారు. కర్రీ పాయింట్ వాళ్ళని తీసుకువచ్చి ఐటీ వేషాలు వేసి నిలబెడతారు. కొవ్వొత్తులు ర్యాలీ తీయొద్దని నేను బ్రాహ్మణి గారికి కూడా చెప్పాను, దయచేసి కొవ్వొత్తుల ర్యాలీ అది వేరే సిగ్నల్ తీసుకెళ్తుంది వద్దని నేను అప్పీల్ చేశాను. ఇదే వేదిక నుంచి కొవ్వొత్తుల ర్యాలీలు తీస్తున్నారు. ఇంకేంటి, గంటలు కొడతారు, పళ్ళ్యాలు కొడతారు, సైకిళ్ళు లేకపోతే ఇంకేదో హార్న్లు అవి కొడతారు. ఏం సార్ ఇవన్నీ కడిగిన ముత్యంలో బయటికి తీసుకొచ్చేస్తాయా? అంటే జడ్జిలంతా చూసిన తర్వాత అరే గంట కొట్టారు వీళ్ళు, గంట కొట్టారంటే మంచోడు అప్పుడు ఏ తప్పు చేయలేదు అని జడ్జి ఏమన్నా వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేస్తారా, లేదా మొత్తం కేసు కొట్టేస్తారా? వారి అరెస్ట్ అయిన తర్వాత ఈ కృతకమైన ఉద్యమాలన్నీ లేచినప్పుడు నేను ఒకటే పొలిగా పొంతనా చెప్పానండి, తమిళనాడులో జయలలిత గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆ రాష్ట్రం ఒక్కసారిగా భగ్గుమంది, అనేక చోట్ల అల్లర్లు గొడవలు ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా కరుణానిధి గారిని అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా అదే రకమైనటువంటి ఆందోళనలు గొడవలన్నీ జరిగాయి. అంటే ప్రజల్లో ఆ నాయకుల పట్ల ఇరు వర్గాలైనా కూడా అంత ప్రజాభిమానం అనేటువంటిది గూడు కట్టుకొని ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఈ పేపర్లు, వాళ్ళ మీడియాలు ఊరికే ఎత్తటం, వాళ్ళ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు హడావుడి చేయటం, చాలా కృతకమైనటువంటి ఉద్యమాలు చాలా అందంగా ఫ్యాషనబుల్గా చేయటం ఇవే జరుగుతున్నాయి తప్ప నిజంగా జనంలో ఆవేశం కట్టలు తెంచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ దయచేసి గమనించాల్సింది, కోర్టు తీర్పుల కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ప్రజాకోర్టు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి అవినీతి పాలనకి అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చిందండి. కేవలం 23 సీట్లకు పరిమితం చేసి మీరు మమ్మల్ని పరిపాలించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టమని అధికారం అప్పచెప్తే ఇంత అడ్డగోలుగా తినేస్తారా, ఇంత మేసేస్తారా అనేటువంటి దీంతోనే ఒక 23 సీట్లకి ఆ రాష్ట్ర ఆ పార్టీని పరిమితం చేసిందంటేనే తెలుస్తుంది. తర్వాత ఆశ్చర్యకరం ఏంటంటే పబ్లిక్ కి కూడా ఒక ఆలోచన, ఒక వివేచన, ఒక చైతన్యం, ఒక తెలివితేటలు, ఒక ఇంగితం ఇవన్నీ ఉన్నాయండి. ఎంత మీరు మసిపూసి మారేడుకాయ చేసినా ప్రజలకి చెందాల్సినటువంటి ప్రజాధనాన్ని, ప్రజలకి సమతౌల్యంగా ఉండాల్సినటువంటి రాజధానిని, ప్రజల కోసం వచ్చించాల్సినటువంటి రింగ్ రోడ్డు లాంటి పెద్ద పెద్ద రహదారుల్ని, వీటన్నిటినీ మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మొత్తంగా గంప గుత్తగా మీరు మింగేసేసి మెక్కేసేస్తే ఆ మాత్రం జనాలకు వాస్తవాలు తెలియదు అని చెప్పని ఇంత ఏదో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళందరినీ లోపలంటే పోనీ వెన్నపూస తిన్నట్టు ప్రజాధనాన్ని తినేసేస్తే అయ్యో పాపం అని చెప్పని వదిలేయమంటారో బీజేపీ వారు చెప్పమనండి. పోనీ మనం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రిప్రజెంటేషన్ వెళ్తాం, వాళ్ళు తింటే తిన్నారండి, వారిది రాచరిక ప్రభుత్వం, వాళ్ళు వెన్నపూస తిన్నట్టు తింటారు, కేకు ముక్కలు తిన్నట్టు భూములు తినేస్తారు, లేకపోతే విదేశీ యాత్రలతో 29 సార్లు ప్రజాధనంతో తిరిగి వచ్చేస్తారు, ఇదంతా ప్రజాధనం తింటే తిన్నారండి, వాళ్ళు తినడానికే పుట్టారని పోను రిప్రజెంటేషన్ ఇద్దాం చెప్పమనండి. ఇంత పబ్లిక్ గా తెలుస్తుంది కదా వాళ్ళు బొక్కేసింది, భోంచేసేసింది. చేస్తే కూడా పెద్ద నేను నిజాయితీ పరుణ్ణి, నేను పెద్ద ఇంత కాండి అతగాడిని ఇది అని చెప్పిన పవన్ కళ్యాణ్ అంటాడు. ఇవాళ
ప్యాకేజీ అంటే రోషం పొడుచుకొచ్చింది. మరి వాళ్ళు జరుగుతుంది ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏ తప్పు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 371 కోట్లు కొట్టేయలేదు అని ప్రజలకు చెప్తారా? చాలా జాగ్రత్తగా మాట్లాడారు సార్, నేను ఒక్కసారి వినిపిస్తాను. నిన్న చాలా తెలివిగా మాట్లాడారు కొన్ని మాటలు. పవన్ కళ్యాణ్ గారికి 2.5 ఎకరాల లింగమనైన ఎస్టేట్స్ నుంచి వెళ్ళలేదు. 2.5 ఎకరాల్లో ఆయన జనసేన పార్టీ కార్యాలయాన్ని కట్టలేదు. రింగ్ రోడ్డు వ్యవహారంలో ఎక్కడా కూడా స్కిల్ ఇది జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఏమీ జరగలేదు. తర్వాత ఈ 4 లైనర్ కి సంబంధించి కానీ దాన్ని రింగులు రింగులుగా మార్చి అలైన్మెంట్ మార్చినటువంటిది ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా కేవలం కల్పితాలు, బట్టి విక్రమార్క కథలలాగా కల్పితాలు. కానీ న్యాయస్థానాలు మరి ఎందుకో విశ్వసిస్తున్నాయి. న్యాయస్థానాలు విశ్వసించి వాటి మీద దర్యాప్తులు చేసి ప్రైమాఫేసీలో ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి కదా అని చెప్పని వారికి రిమాండ్లు ఇచ్చి అవి నోటీసులు ఇస్తున్నారు. కానీ దీనికోసం కేవలం ఆంధ్రప్రదేశ్ బీజేపీ వారు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ వారితో కలిసి ఈ వ్యవహారంలో ఇదంతా కూడా తనేదో సచీలుండని, తనేదో బుద్ధిమంతుండని తను చెప్తే జనాలు ప్రభావితం చేస్తారనేటువంటి ఒక విఫల యత్నమేమో జగన్ మన ఈయన పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు. ఆయన కాస్త నిన్న జావగారిపోయాడు పూర్తిగా. ఆ జావగారిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా ఏదో బీజేపీ వారు ఏదో ఆశ పెట్టుకున్నారు పురంధరేశ్వరి గారిని ఇంప్రెస్ చేయడానికి. దయచేసి మీ జాతీయ పార్టీ యొక్క ఫిలాసఫీ ఏంటో ఆ ఫిలాసఫీ ప్రకారంగా మీరు నడిస్తే కనీసం కొన్ని సీట్లైనా ఆంధ్రప్రదేశ్ లో మీకు వచ్చే అవకాశం ఉంటుందని దయచేసి గమనించండి. విజయబాబు గారికి ఒకటే విషయం సమాధానం చెప్పాలా అయ్యా, నీకు ఒకటే అర్థం కావాలే, మేమేదో చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టినారని మేము బాధపడిపోతున్నాం అనేది పచ్చి అప్పదం. మీరు తెలుసో తెలియకో మాట్లాడుతూ ఉన్నారు. రెండవది, పూరంధేశ్వరి గారిని మెప్పించడానికో ఇంకొకరిని మెప్పించడానికో లేకపోతే మా అధ్యక్షురాలు చెప్పిన ప్రతి మాటకు సమాధానం చెప్పలేని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆ మడుగుతా ఉంది నేరుగా. మద్యం కుంభకోణంలో అవినీతి చేస్తా ఉన్నారు, ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అడుగుతా ఉంది, మీరు సమాధానం చెప్పరు. మరి ఆవిడ ఇప్పుడు కేంద్రం ఇచ్చే డబ్బులన్నీ కూడా పక్కదావ పట్టిస్తా ఉందని అడుగుతా ఉంది, దానికి సమాధానం చెప్పరు. మా పార్టీ ఎలా బాగు చేసుకోవాలో మాకు తెలుసు, మా పార్టీకి నీతులు సూత్రులు చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని 10 సార్లు చెప్తా ఉన్నా నేను. ఎందుకు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు అయ్యా. ప్రతి మాట విలువైనది మాకు, మా పార్టీ చేసే మాటలకి చేస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పి మళ్ళీ మిగతా విషయాలు చెప్పాలి. అంతేగాని మాకు సలహాలు ఎందుకిస్తారండి? మీరే మీ అధికారమే 3 నెలలు పోతా ఉంది, అట్లాంటిది మీరు మాకు ఎందుకు సమాధానం చెప్తున్నారు? ఎందుకు అలా మాట్లాడుతా ఉన్నారు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయో మీ ప్రభుత్వం కూడా అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, దానికి సమాధానం చెప్పండి. రైట్ రైట్, ఒక నిమిషం చెప్పండి. చాలా పాయింట్స్ ఉన్నాయి, మాట్లాడాల్సింది. ఇప్పుడు వారు 2 ప్రశ్నలు వేశారండి, మద్యం గురించి పురంధరేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు. ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశంతో పాటు భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా ఉందనేది అది ఒకసారి గుర్తు పెట్టుకొని, ఆ రోజున గుడుల పక్కన బడుల పక్కన బెల్ట్ షాపులు 46,000 బెల్ట్ షాపులు అనేక మంది మహిళా సంఘాలు వచ్చి ఆందోళన చేసినటువంటి రోజుల్లో కిక్కులు మనలేదు ఈ బీజేపీ వారు. దానికి సంబంధించి వాళ్ళు అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చెప్పింది. మీరు సబ్జెక్ట్ మధ్య నిషేధం చర్చ పెడతాను, అద్భుతంగా మాట్లాడుతున్నాను. పెడతాను సార్, మధ్య నిషేధం మీద 1 అవర్ పెడతాను. మార్చింది మధ్య నిషేధం మీద, మద్యం పాలసీ మీద చెప్తానండి నేను సార్. ఒక్క నిమిషం సార్, పురంధేశ్వర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇళ్లకు సంబంధించి 50,000 లంచం తీసుకుంటున్నాడని, జన్మభూమి కమిటీల ద్వారా 5,000 లంచాలు తీసుకుంటున్నారని ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ వైరల్ అయిన వ్యాఖ్యల్లో మీరే వినాలి. గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి చంద్రబాబు గారు డైరెక్ట్ పర్ణాళ వార్ధిక సంఘం కింద డైరెక్ట్ గా కేంద్రం నుండి గ్రామాలకు డైరెక్ట్ వస్తున్నారు. చిన్న పంచాయతీలు 30 నుండి 35 లక్షలు వస్తున్నాయని అంటే పెద్ద పంచాయతీలు 40 వస్తున్నాయి కదా.
చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు. హీరో చెట్టు చేస్తున్నారు ఎక్కడదండి? గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి అదేది ఏ కంపెనీ పెట్టే జన్మభూమి కంపెనీ ఎంత అవినీతండి. ఒక్క పెన్షన్ ఇవ్వడానికి 500 తీసుకుంటారా వాళ్ళ సుమ్మది? ఒక్క ఇల్లు ఇవ్వడానికి 50,000 తీసుకుంటారా వాళ్ళ సుమ్మది? సార్ మీరే విన్నారు, ఒక్క పెన్షన్ ఇవ్వడానికి 500 లంచం తీసుకున్నారని పురంధేశ్వర గారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన పెన్షన్లను కూడా వదలలేదనేది జన్మభూమి కమిటీల హరాస్మెంట్ గురించి మాట్లాడారు. 50,000 రూపాయల లంచం ఇళ్ల ఇళ్లకు సంబంధించిన దాని కేటాయింపు కోసం తీసుకుంటున్నారు లంచం అని ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు ఒక్క మాట కిక్కురమన్రే అంటే భావసారూప్యమా? ఆగండి సార్, ఆగండి సార్, ప్లీజ్ చెప్పాలా? మళ్ళీ చెప్పుకోండి నేను రాలేదు. భావసారూప్యమా? భావత సారూప్యమా? రైట్ రైట్. అది కాకుండా ఈ నేరానికి వివిధ దేశాల్లో ఉన్న కేసు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద రష్యాలో ఉరిశిక్ష, అమెరికాలో 22 ఏళ్ల జైలు శిక్ష, ఉత్తర కొరియాలో మరణ శిక్ష, జపాన్ లో దేశ బహిష్కరణ, అరబ్ కంట్రీస్ లో పాయిజన్ తో ఇంజెక్షన్ లేదా మరణ శిక్ష, యూరోపియన్ కంట్రీస్ లో అయితే కుర్చీ కరెంటు పెట్టి షాక్ ఇవ్వడం ద్వారా మరణ శిక్ష. ఒక భారతదేశంలో మాత్రమే సరళంగా 10 సంవత్సరాల జైలు శిక్ష. సింగపూర్ లో ఏముందో నెక్స్ట్ డిబేట్ లో సింగపూర్ లో ఏముంది కనుక్కోండి. ఆయన వ్యాపారాలన్నీ అక్కడే ఉన్నాయి. ఈశ్వరన్ కూడా ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ రోజు నేను ప్రజలకు చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్తాను, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ రోజు చెప్పిన మాటలకు, తెలుగుదేశం పార్టీ మీద చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు కూడా కట్టుబడి ఉన్నాం. ఎటువంటి అనుమానం లేదు దాంట్లో. అందుకనే మేము అప్పుడు అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా 2019లో పనిచేసి దాన్ని ఓడగొట్టాం. ఈ రోజు పార్టీని ఓడగొడతాం. రెండు కూడా మేము చేసేవే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రైట్, థ్యాంక్ యూ సార్. పార్థసారథి గారు చర్చలో పాల్గొన్నందుకు, రవిచంద్రారెడ్డి గారు, అలాగే విజయబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్.